ఈరోజు సిటీని ప్రభు ఈ యొక్క విశాఖపట్నం సిటీని డెవలప్మెంట్ డెవలప్ చేయాల్సినటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మేయర్ గారి మీద ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత మేయర్ గారిపైన ఉంటుంది. మేయర్ గారికి మీరందరూ కూడా ఎవరైతే మనం ఎన్నికయ్యారో కార్పొరేటర్స్గా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కావచ్చు మీరందరూ కూడా ఎన్నికలకు ముందే ఎన్నికలప్పుడే పార్టీ అన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజల మనోభావాలను మెరిగి వాటికి అనుగుణంగా మనం మార్చుకొని మనం నడుచుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పదంలో నడిపించినట్లయితేనే మనం మనకు మనుగడ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైతే కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారో వాళ్ళందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మనం ఎటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయకూడదు. ప్రజల మనసుని ఎరిగి మీరు ప్రవర్తించుకోండి. మనం అవినీతి రహిత పరిపాలన అందిస్తామనని మనం పదే పదే ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో మనం పదే పదే వక్కాణించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజాసేవయే మన కర్తవ్యం అన్నటువంటి ఒక నినాదంతో మనమందరం కూడా ప్రజలకు సేవ చేయాలి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడ మీకు ఏ సమస్య ఎదురైనా కూడా మీకు మేయర్ గారున్నారు, మంత్రి గారున్నారు, మన శాసనసభ్యులున్నారు, సమన్వయకర్తలున్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు సమాచారాన్ని పార్టీకి తెలియజేయాల్సిందిగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మన ధ్యేయం ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి గారిని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పరిపాలన ప్రారంభించడం జరిగింది. ఒక 25 సంవత్సరాల పాటు ఆయన పరిపాలనని మనం చూస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడమే మనం ఒకటే ఒక జయంగా మనం ముందుకు సాగాలి. ఎవరికైనా నేను మళ్లీ మళ్లీ కూడా చెప్తా ఉన్నాను, తెలుసో తెలియకో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే, మనం పదవులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కానీ ఉంటే వారందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది సమయం వచ్చింది కాబట్టి నేను ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయడమే నా యొక్క ఉద్దేశం, కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఆరోపణలు నా దృష్టికి వస్తా ఉన్నాయి. నేనేదో భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని, పంచాయతీలన్నీ చేస్తున్నానని రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక్కటే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా, నేను ఈరోజు హైదరాబాద్లో ఉండే ఇల్లు కూడా నేను రెంటల్ ప్రమేసిస్లో ఉంటున్నాను. నేను డబ్బు పట్ల ఆసక్తి లేదు అని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకోమన్నారు. అప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటున్నానే కానీ ఇక్కడ భూములను ఆక్రమించాలనని, భూములు కొనుగోలు చేయాలనని, లాభార్జన చేయాలనని ఉద్దేశం భగవంతుడి సాక్షిగా నాకు లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే అది మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఒకటే ఒక సిద్ధాంతం, అది ప్రభుత్వ భూముల్ని ప్రజలకే చెందాలి కానీ నాయకులకు కాదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి మన పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా నేను గవర్నమెంట్కి రెస్యూమ్ చేయడం జరిగింది. నా చిత్తశుద్ధిని శంకిస్తున్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ అవాస్తవం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు చెప్పి ఎవరైనా భూమి ఆక్రమణలకు కానీ
పంచాయతీలకు కానీ పాల్పడితే అతి త్వరలో ఒక రెండు నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాను నేను. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు కానీ చెప్పినట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. గతంలో నేను చెప్పినట్లుగా ఏ పంచాయతీలు చేసేటటువంటి ఉద్దేశం లేదు, భూమి కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశం లేదు, నేను కానీ నా కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఎటువంటి భూమి ఇక్కడ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నేను ఒకవేళ ఇక్కడ స్థిరపడినట్లయితే ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నాను. స్థిరపడితే భీమిలీ దగ్గర దూరంగా ఒక 4-5 ఎకరాల వ్యవసాయ భూమిని కొని అదే క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలోనే నేను ఇక్కడే నా తను చాలిస్తాను, కానీ నేను వేరే ఉద్దేశం లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నేను మరొక్కసారి మనవి చేస్తా ఉన్నా, ఎవరైనా నా పేరు చెప్పి దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారులకు కూడా నా పేరు ఉపయోగించి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏదైనా సెటిల్మెంట్ చేయాలనని ప్రయత్నిస్తే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ నా దృష్టికి వచ్చాయి. ఇమ్మీడియట్ గా సిపి గారితో చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. ఎవరైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్, నేను ఇవ్వబోయేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఫోన్ చేసి అది రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అయిన దాన్ని కంప్లైంట్ గా తీసుకోవడం జరుగుతుంది, ఆ కంప్లైంట్ మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే ఒక ధ్యేయం, అభివృద్ధే ధ్యేయం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయించాలి. ఇది నేను మనసావాచ నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నానే తప్ప నాకు వ్యక్తిగతంగా స్వార్థంతో నేనేదో డబ్బులు సంపాదించాలన్నటువంటి ఉద్దేశం నాకు లేదు, అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఈరోజు నేను నా వైఫ్ ఇద్దరం మాత్రమే ఉన్నాం, మా మదరు ముగ్గురం మాత్రమే ఉన్నాం, మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఈ యొక్క వదంతులను నమ్మవద్దనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సంస్మరణ సభకి హాజరై ఇంత నేను ఈ రకంగా మీ అందరికీ చెప్పినా కూడా సమయం మీ అందరి సమయం తీసుకున్నప్పటికీ కూడా మీరందరూ ఓపికగా విన్నదానికి, ఈ యొక్క సంస్మరణ సభకు హాజరైన దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.